సాధారణంగా చూసే ఒక రొటీన్ యూత్ఫుల్ లవ్ స్టోరీ కానీ ఇలాంటివి కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఫ్రెండ్షిప్ వాల్యూస్ గురించి సినిమాలో చాలా అద్భుతంగా చెప్పబోతున్నారు. అందుకనే ఈ సినిమా పేరు మైత్రివనం అయింది. మనందరికీ తెలుసు కదా మైత్రి అంటే ఫ్రెండ్షిప్. అండ్ ఫీనిక్స్ అనేది కూడా ఆ కాన్సెప్ట్, ఆ బర్డ్ కాన్సెప్ట్ కూడా ఎందుకు తీసుకున్నారు అంటే ఆబ్వియస్గా ఫ్రెండ్షిప్, లాంగ్ లివ్ ఫ్రెండ్షిప్ అని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. బట్ డెఫినెట్గా ఫ్రెండ్షిప్ లాంగ్ లివ్స్, ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఐ మీన్ ఫస్ట్ మూవీ అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా మ్యూజిక్ సంబంధించి కమర్షియల్గా ఉండాలి అని కానీ, అంటే సిట్యుయేషనల్ సాంగ్, సిట్యుయేషన్కి తగ్గట్టుగా ఉండాలి, సిట్యుయేషన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే వెళ్ళాలి. కమర్షియల్ ఫార్మాట్ అని, కమర్షియల్ అండ్ సేమ్ టైం సిట్యుయేషనల్ సాంగ్ ఇలా ఉండాలి అని చెప్పి ముందు నుంచి హెజిటేట్ చేయకుండా మంచి మంచి సింగర్స్తో పాడిచ్చారు. సో మంచి సపోర్ట్ అండి, లైక్ వాళ్ళ సైడ్ నుంచి. సాంగ్స్లో ఉంటుందండి. సో యాక్చువల్గా పిఆర్ గారు నిన్న చెప్తాను కదా ఆయన మాట అంటే అని అర్థం చేసుకోవాలి, అందరూ ఏమాత్రం సరిపోలేదు. సరిపోలేదు, దట్స్ వెరీ గుడ్. అన్ని సినిమాలకి బాగా ఎంకరేజ్ చేయండి. ఎనీవే, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న, ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్న ఉత్సవ్ అలంకార్ వాళ్ళకి, ఆ టీమ్కి హార్టి కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా మా అన్న శివకుమార్ గారు, అన్న హార్టీ వెల్కమ్. కన్నారావు గారికి థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్. అండ్ I wish the entire Maitrivanam team all the very best and a grand success. Thank you so much. Lakshmi Entertainment, Maitrivanam entire unit ki all the best cheptu. Mari chitramlo director Ravi Verma chala manchi director adi. Nenu dentlo heroine father character chesanu. Prati shot kuda chala interest ga artist daggara nunchi enta raavalo anta raabettukunnadu. ఇది డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. మరి రవి వర్మకి తోడుగా సుకేష్ గారు, ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు. నేను చూస్తున్నంతసేపు సుకేష్, రవి వర్మ కృష్ణ అర్జున్ లాగా ఈ చిత్రానికి కష్టపడ్డారండి. తప్పకుండా కృష్ణ అర్జునులు యుద్ధం చేశారు ఈ సినిమాని సక్సెస్ చేయాలని. మరి కృష్ణ అర్జునులు యుద్ధం చేస్తే మీకు అందరు తెలుసు సక్సెస్ అవుతుంది. ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని, అందరికీ మంచి పేరు రావాలని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చూశారు కదా, మంచి సాంగ్స్ చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్ అండి. ఎంటైర్ యూనిట్కి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మైత్రివనం, మా నాన్న ఊర్లో బస్ ఎక్కితే నాన్న మైత్రివనం దగ్గర దిగు నాన్న అని చెప్పేవాడిని. అటువంటి గొప్ప టైటిల్ని పెట్టుకున్నారు వీళ్ళు, చాలా నోన్ టైటిల్. డైరెక్టర్ గారు రండి సార్, ఇలా రండి, మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టుంది ఇక్కడ. అది థ్యాంక్ యూ సార్, మీ కష్టం తెలుస్తుంది, చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ సుకేష్ గారు, యంగ్స్టర్స్ కొత్త సినిమాలను ఈ మధ్య భలే ఆదరిస్తున్నారండి, ఆడియన్స్ చంపేస్తున్నారు. మొన్న శంభో శంకర్, RX100, మైత్రివనం లాంటి మూవీస్, ఇంకా మంచి సినిమాలు రావాలి. కొత్త సినిమాలకు ప్రాణం పెట్టేస్తున్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు చంటన్ ఎక్కడే ఉన్నాడు, చంటన్న స్కిట్లో ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు మొత్తం ఒళ్ళంతా దడదడ దడదలు ఆడేసేది. తర్వాత ధైర్యం చేసి నన్ను, శంకర్ను, నాలాగే చాలామందిని కూడా తయారు చేశాడు అన్న. స్పెషల్గా మీరు వస్తారని నాకు తెలియదు, వచ్చా కలిసి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ నాన్న, ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మలకాపురం శివకుమార్ గారికి, నాకు సారు పరిచయం లేదు కానీ పేరు విన్నాను బాగా. నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. అదే ముందు అంత అరవ కూడా తప్పు అయితే కాదు, ఒక్క నిమిషం టైం ఇస్తే మాట్లాడి దిగిపోతా. అవును, అదే అనుకుంటున్నారు అందరూ.
అయితే ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా కళాకారుల తరఫున, కళను నమ్ముకున్న వారి తరఫున, అందరి తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ఫంక్షన్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. అయితే ఈ సినిమా గురించి పెద్దగా నేను ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ముందే మాట్లాడితే దానిలో ఉన్న క్యూరియాసిటీ మొత్తం తెలిసిపోతుంది అందరికీ. సో ఏంటంటే వజ్రం గురించి, ఇది వజ్రం రా అని మనం చెప్పకూడదు, జనాలు వచ్చి చెప్పాలి అది వజ్రం అని. మైత్రి వనం మాకు వజ్రం లాంటిది, మా కలియుగ అందగాడు. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా చెప్తుంటే, కానీ నిజం అదే. అంటే ఒక మనిషి కష్టపడుతుంటే ఆ కష్టం ఎంత ఉంది అనేది చూసేవాడికి కాదు, ఆ తోటి పంచుకునేవాడు తెలుసు. నాకు తెలుసు ఆ కష్టం, బాగా పంచుకున్నాను నేను ఈ సినిమాలో. అంటే నేను కష్టపడ్డానని కాదు, మీరు దయచేసి చెప్పట్లు కొట్టకండి, నేను అంత కష్టపడలేదు, అతనే కష్టపడ్డాడు. అయితే మ్యాటర్ ఏంటంటే మైత్రివనం అనే దాని సబ్జెక్ట్కి, మైత్రివనం అనే టైటిల్లో మూడు అర్థాలు ఉన్నాయండి. ఒకటి, మన అందరికీ తెలిసిన అమీర్పేట మైత్రివనం, ఆ మైత్రివనం కాదు ఇది. ఈ మైత్రివనం జనరల్గా మైత్రివనం అంటే స్నేహానికి సంబంధించిన ఒక పూల ఏమంటుంది దాన్ని పొలం అనుకోండి. కానీ దానికంటే మనం మైత్రివనం అంటే మైత్రివనం ఆయన కలగన్న ఒక ముగ్గురు స్నేహితులు కష్టపడ్డ సినిమా అండి ఇది. అదే ఆ సినిమా. ఆ సినిమా వనంలో పూసిన పువ్వుల్లాగా మీరు అందరూ ఆదరిస్తారని, దాని స్మెల్ని మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. వారిని నేను తగలయ్యా, పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయింది, ఇంకా నా పెళ్ళి మీదే ఉంది ఎరా జీవితం ఏంటంటే ఇది పోనీలే. కనీసం నా పెళ్ళిని మీరు అంతగా ఆదరించారు కాబట్టి అయినా ఇట్లాంటి విషయాలు రోడ్డు మీద ఇక్కడ అడుగుతారా? అమ్మాయిలు బాధపడరు, నువ్వు బయటికి రా చెప్తాను ఇంత పనుంది నాకు. సరే, అయితే ఇందాక ఒక చిన్న కరెక్షన్ అండి, రవి వర్మ కాదండి, యాక్చువల్గా రవివర్మ, రవి చరణ్. ప్రతి వాళ్ళకి జాతకాల మీద నమ్మకం ఉంటుంది, ఇతనికి జీవితం మీద నమ్మకం ఉంది కాబట్టి జాతకాన్ని పక్కకు పెట్టి జీవితంలో చరణ్ని మార్చుకున్నాడు. చరణ్, చరణ్ తెలుసు కదా, మెగా పవర్ స్టార్. ఆయనకి ఎంత లైఫ్ ఉందో ఈయన కూడా అంతే లైఫ్ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇతని గురించి చెప్పాలి, ఒక్క నిమిషం లేట్ అయినా ఏమనుకోవద్దు దయచేసి. సుకేష్ అని అంటే మేము జనరల్గా ఆర్టిస్ట్లు ఎక్కడికైనా సినిమాకి ఏదైనా సినిమా షూటింగ్కి వాటికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్లను చూస్తుంటాం ఫస్ట్, ఎందుకంటే ఆల్ డబ్బులేగా మేము తినేది, అందుకని ప్రొడ్యూసర్లను చూస్తుంటాం. చాలామంది ప్రొడ్యూసర్లు మా ఈక్వల్ ఏజ్ ఎవరు ఉండరు. ఫస్ట్ టైం నేను ఒక ఈక్వల్ ఏజ్ పర్సన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే మాలాంటి ఆర్టిస్టులందరికీ ఒక ధైర్యం వచ్చింది, పర్లేదురా మనం కూడా పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత అబ్బాయి ఇట్రా అని పిలుచుకోవడానికి ఒకడు ఉన్నాడు మా తోడని. అలా థ్యాంక్ యూ సో మచ్ సుకేష్, అంటే నీ ధైర్యం ఈ సినిమాకి ఎంతో బలం అవుతుంది. ఇంకా నీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పాలంటే మొత్తం సీక్రెట్ బయటకు అయిపోతుంది కాబట్టి చెప్పను. తర్వాత ఈ ఆడియో ఫంక్షన్కి ఏకైక హీరో మా పిఆర్ డార్లింగ్. మనవాడిని చూస్తుంటే ఒక రాక్ స్టార్ లాగా ఉంటాడు, పాటలు కూడా అలానే ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి మీరు అందరూ ఈ సినిమాని ఆదరించాలి. ప్రతి ఒక్కరు మీడియా వారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. మీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా దీవెన, మీ దీవెనలు అందిస్తే అలాంటి ప్రొడ్యూసర్ ఇంకో 4 సినిమాలు తీస్తే మాలాంటి కళాకారులు ఇంకో 4 సినిమాలు యాక్ట్ చేసుకుంటే బతుకుతారని. ఇంత మంచి అర్థమవుతున్న సాంగ్స్ని క్రియేట్ చేసినందుకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. చాలా చక్కగా మూవీని క్రియేట్ చేశారు. వరంగల్ నుండి నేను ఇక్కడి వరకు రావడానికి కారణం కూడా ఇంత బాగా క్రియేట్ చేసిన టీమ్ని చూడడం కోసం ఇక్కడి వరకు వచ్చాను నేను. ఆల్ ది బెస్ట్ ఆల్. ఐ విష్ ఓల్ మైత్రి టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మైత్రివనం సారీ, మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఆడియో లాంచ్ ఉందంటే, బట్ చాలా మంచిగా ఇచ్చిండు మ్యూజిక్. ఇంతకుముందు బాగా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ లెక్క ఇచ్చినావు, ఆల్ ద వెరీ బెస్ట్. నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది ఇండస్ట్రీలో ఖచ్చితంగా, నా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చిత్రానికి శివ అన్న చెప్పినట్టు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి, 100% నేను ప్రమోట్ చేస్తాను ఈ చిత్రాన్ని. అన్నకున్న అనుభవం చాలా పెద్దది కాబట్టి అన్న సూచనలు సలహాలతోటే ఖచ్చితంగా నేను దీన్ని ప్రమోట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఒక డబ్బింగ్ రికార్డింగ్ ఒకటి స్టూడియో పెట్టిన చాలా పెద్దది, ఖచ్చితంగా నేను ఇటువంటి చిత్రాలకు అంటే చిన్న బడ్జెట్ చిత్రాలకు వీలైనంత నాతో సహాయ సహకారాలు చేసి నేను ఫ్రీగా ఎడిటింగ్ డబ్బింగ్ కూడా చేస్తానని మాటిస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ మైత్రివనం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సినిమా రంగు మారుతుంది. అండ్ ఇంత దూరం వచ్చి చిన్న సినిమా అయినా మాకు ఇంత సపోర్ట్ని ఇంత బ్లెస్సింగ్స్ని ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ సినిమా గురించి చెప్పాలి, సినిమా చిన్న సినిమా అని కాదు, అసలు సినిమా తీయడం అంటేనే చాలా కష్టం. అలాంటి ఇంత తక్కువ బడ్జెట్లోని బడ్జెట్ లిమిటేషన్స్ పెట్టుకొని కథ లిమిటేషన్స్ పెట్టుకొని చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. ఆయన లిటరలీ మా ఏజ్ ప్రొడ్యూసర్, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉండి, ఏజ్ వల్ల అనుకుంటా చాలా ఫ్రెండ్లీగా ఉండి అండ్ మంచి ఇన్పుట్స్ ఇచ్చి అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు ప్రొడక్షన్ పరంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ డైరెక్టర్ గారు అని చెప్పాలి, అన్న గారు అంటే ఇబ్బందిగా ఉందన్నా, కొంచెం మనస్ఫూర్తిగా అన్న అనుకుంటాను, అన్న అనే పిలుస్తాను ఎప్పుడు, గారు అనడం చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఎప్పుడు అన్నలాగే ఆయన తమ్ముడు ఇట్లా కావాలి, తమ్ముడు అట్లా కావాలి అంటే ఏం కావాలి, కథకి ఏది ఇంపార్టెంట్, కథకి ఎంతవరకు ఉండాలి, రీరికార్డింగ్ చేసేటప్పుడు కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసినప్పుడు కూడా ఇంతవరకు ఉండాలి, ఇది ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ తోటే ఈరోజు ఈ ఆడియో కానీ సినిమా కానీ ఇలా ఉండబోతుంది. సీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ హీరో ఫర్ ద మూవీ, నా బిలీఫ్. అండ్ అఫ్ కోర్స్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు, హీరో అండ్ హీరోయిన్స్ ఎవ్రీ వన్ చాలా బాగా చేశారు. అండ్ మీరు ముందు అలా మీ యాక్టింగ్ వల్లే మేము ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ చేయగలిగాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. మై ఫస్ట్ తెలుగు మూవీ. I'm very excited. I'm not getting any words to talk. So I want please all your support and encouragement for all our team, and I thank Ravicharan garu for giving me an opportunity to act in this movie. I'm doing the lucky character in this movie, mass hero, and I'm very very lucky to get this lucky character. Thank you. Thank you so much Vishwa. Definitely ga munduga ikkadiki vachesina Malkapuram Shivakumar gariki, Kanna Rao gariki special thanks andi. అండ్ మీకు ఇచ్చేసిన అతిథులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మా మూవీ గురించి వస్తే ఫస్ట్ రవిచరణ్ గారు సార్ గురించి మాట్లాడాలి. ఆయన గురించి మాట్లాడితే ఒక రోజంతా కూడా సరిపోదు, ఆయన కష్టమే ఈ సినిమా. అండ్ సుకేష్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి నన్ను తీసుకున్నందుకు, సత్యనారాయణ సార్ గారికి. అండ్ ఈరోజు హీరో పిఆర్, మీ సాంగ్స్ మేము ఎంత ఎంజాయ్ చేసామంటే రంగమార్ సాంగ్కి అసలు అద్దరిపోయింది డాన్స్. విశ్వ ఏమన్నా సూపర్. అండ్ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు హర్షద. నేను కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాను, అబ్ మే హిందీ మే బాత్ కరుంగి. నెక్స్ట్ మూవీకి నాను తెలుగు మాట్లాడతా. సో గైజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ వెరీ ఫార్చునేట్ టు బి వర్కింగ్ ఇన్ దిస్ మూవీ మైత్రివనం. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ. I really enjoyed working with the team. I would like to thank Ravi Charan garu and Sukesh garu for giving me this opportunity. And one more person I would like to thank is Vijay garu. He really helped me. He is our co-director. He helped me with dialogue and Telugu. So apart from this, I have heard that Tamil industry has lot of different subjects, but Ravi Charan garu has made sure that he made a new different concept in Telugu cinema. Yeah, so that's hats off to him. And I was fortunate to work with them. Apart from this, I would like to say that you all are going to enjoy this movie, because my character in this movie is a simple middle class girl who is supporting the hero, and the love track of mine and Vishwa is really different. So I want you guys to support us and love us. Thank you so much. Hello everyone. First of all, I would like to thank my brilliant, truly outstanding director Ravi Charan garu, and also want to thank Sukesh garu. And Maitrivanam ee cinema lo enta manchi song ichina music director PR garu ki chala chala thanks. And to the amazing technician, cast, co-star, it was amazing pleasure coming to the work every day. It's such a beautiful, lovely, engaging people. Thank you. Mem pilavagane maa yokka function ki vichesinatvanti Kannarao annaku
మల్కాపురం శివకుమార్ అన్నకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ యొక్క సినిమా బేసిక్గా డైరెక్టర్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ సినిమా పయనం అనేది ఒక చిన్న కాఫీ డేలో మాటల సందర్భంలో అనుకోకుండా సినిమా స్టార్ట్ అయింది. ఆ లైన్ అది నచ్చి దీన్ని సినిమాగా చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకొని అక్కడి నుంచి మా మైత్రి అనేది స్టార్ట్ అయ్యి ఈరోజు మైత్రి ఉండడం స్టేజ్ దాకా వచ్చిందండి. దీనికి నిజంగా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా కొత్త, కానీ నా వెనుక ఉండి మొత్తం నడిపించింది అంతా కూడా డైరెక్టర్ గారే. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వమే కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించింది కూడా డైరెక్టర్ గారే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ మేము అనుకున్నంత బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్గా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరూ చేయలేరని నా ముఖ్య ఉద్దేశము. సో ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ యొక్క అందరి ఆశీస్సులు, పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్తో మా సినిమా 100% సక్సెస్ అవుతుంది అని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మాట్లాడడమే రాదు రా తర్వాత. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సార్, లేట్ అయినా మీరు ఇంత ఓపికతో ఉండి కార్యక్రమాన్ని అంతా షూట్ చేస్తూ చాలా ఓపికతో ఉన్నారు, థ్యాంక్స్ సార్. ముఖ్యంగా సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరని మేము అంటే అందరినీ చూస్తున్నామండి. ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను చాలామంది దగ్గరికి. కన్నారావు అన్న అంటే నిజంగా ఈ ఫంక్షన్ జరగడానికి, ఇంత బాగా జరగడానికి కారణం కన్నారావు అన్న. అన్న థ్యాంక్స్ అన్న, మర్చిపోలేనన్న. నేను వెళ్ళినప్పుడు అన్నయ్య చాలా బిజీగా ఉన్నారు. ఇట్లా సినిమా డైరెక్టర్ గారు వచ్చారు స్వయం స్వ అనగానే కళాకారుల మీద ఆయనకున్న మక్కువ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. చాలా మీటింగ్స్ ఉన్న పక్కన పెట్టి తమ్ముడు రా అని చెప్పేసి అని కూర్చోబెట్టుకొని సినిమా గురించి అడిగి, సినిమా కష్టాలు చాలా ఉంటాయి తమ్ముడు, ఎలా తీశారు, మీకు సపోర్ట్ ఉందా ఇండస్ట్రీలో అంటే చెప్పాను. అంటే శివకుమార్ సార్కి నేను ఒకసారి కలిశాను, నేను మాల్లో కలిశాను సార్ని. నేను వెళ్ళి మాట్లాడాను, సార్ నేను స్వాయింట్స్ అంటే రవి కలుద్దాం మనం, ఏదైనా విషయం ఉంటే చెప్పు అన్నారు. శివకుమార్ సార్ గురించి చెప్పాను, ఓకే తప్పకుండా సినిమా ఆడియో తర్వాత రిలీజ్ విషయాలకి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం, ఎలాంటి టెన్షన్ పెట్టుకోదు, నువ్వు అవుట్పుట్ మీద కాన్సన్ట్రేట్ చేయు అని చెప్పేసి అని అన్నారు. సాంగ్స్ వినిపించాను, సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు. ఇంకా వీటన్నిటికంటే ఒక విషయం చెప్పాలి నేను, సుకేష్ అంటే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ గారు అనలేను, తమ్ముడు అంటాను ఆయన్ని. తమ్ముడు నిజంగా ఎంత గడుసు వ్యక్తి అంటే, నేను కథ చెప్పాను ఇలా ఇలా అనుకుంటున్నాను తమ్ముడు అంటే, ఇతను సినిమా తీస్తాడని అనుకోలేదండి నేను. అసలు సినిమా ప్రొడ్యూసర్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి తమ్ముడు, అంటే ఎన్నో కోట్లు ఉంటే తప్ప చేయలేమంటే. అన్న మంచి కాన్సెప్ట్ అన్న, డబ్బు గురించి మర్చిపోండి మీరు, సినిమా చేద్దాం మనం అన్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు, నిజంగా అంటే నాకు ఇంత మంచి వేదికనిచ్చి ఇంత మంచి కథతో నన్ను బయటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం, మర్చిపోలేను. అట్లాగే సత్యనారాయణ గారు సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇద్దరు కలిసి నన్ను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు నడిపించారు. అట్లాగే నేను సినిమా ఆడియో లాంచ్ చేస్తున్నా అని చెప్పేసి అని నేను ఎవరికి కొంచెం మూమాట నాకు చెప్పుకోలేను. మా ములుగు కళాకారులు, వరంగల్ జిల్లా కళాకారులు, వాళ్ళు అంటే విషయం తెలుసుకొని మిత్రుడు సినిమా చేస్తున్నాడు వెళ్దామని చెప్పేసి అని వాళ్ళు వచ్చి వాళ్ళ పాటలతో మనల్ని అందరిని అలరించారు. థ్యాంక్ యూ సార్, శ్యామల్ సార్, ప్రతాప్ అన్న, అన్న ప్రకాష్ అన్న, సాగర్ అన్న, థ్యాంక్ యూ అన్న, మా సర్పంచ్ గారు ఆయన కళాకారులు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మా హీరో హీరోయిన్స్ గురించి చెప్పాలా, సినిమా అనుకుంటే ఎవరన్నా సీనియర్ ఆర్టిస్టులతో చేద్దామని చెప్పేసి అని అందరు అనుకుంటారు. నా కథకి కొత్త వాళ్ళే కావాలి, నిజంగా న్యూ ఆర్టిస్టులే కావాలి. వాళ్ళు న్యూ ఆర్టిస్టులు కావాలి, చేస్తున్నారు అంటే రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. నిజంగా ఎప్పుడు పిలిచినా మాకు డేట్ల విషయంలో కానీ అంటే వాళ్ళు చిన్న చిన్న ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా అంటే అనారోగ్యంతో ఉన్నా కూడా లేదు సార్ చేద్దాం మనం వెళ్దామని చెప్పేసి అని ముందుకొచ్చి సినిమా కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు కూడా చాలా దోహదపడ్డారు. ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ ప్రసన్న గారు, చంటి క్యారెక్టర్ అసలు మామూలుగా ఉండదు. ప్రసన్న గారిది కూడా చాలా అద్భుతమైన విషయం, చంటిపై డైలాగ్ ఉంది చెప్తాను. సార్ ముగిస్తాను సార్, ఒకటి పోసాని కృష్ణమూర్తి గారు వచ్చేసి, ఏం రాయి మధ్యలో నీ కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నట్టున్నాయని చెప్తాను అంటాడు. అప్పుడు చంటి అంటాడు, చంటి చెప్పాలి అసలు, చంటిపై లేడు, ఉన్నారా లేదా
కాలి ముద్రలు కలబారాలు ఉంటేనే కదా ఆఫీసర్ ఆ ఏరియాలో పులి తిరుగుతుందని తెలిసేది, ఉనికి చాటుకోవాలి కదా నేను అంతే అంటాడు. అంటే అర్థం కావడానికి సమయం పడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్.